వ్యూయర్స్, వెల్కమ్ టు బెస్ట్ చాయిస్ ఛానల్. మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే, గవర్నమెంట్ జాబ్ మీ అంబిషన్ అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ వీడియోలో కింద రైట్ సైడ్ ఉన్నటువంటి రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు గవర్నమెంట్ జాబ్ కు సంబంధించిన ఏ నోటిఫికేషన్ విడుదలైనా కూడా మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. దాని ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశాలు అనేది ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వేరియస్ పోస్టులకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చూడండి, ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇందులో జాబ్ ఆపర్చునిటీ అనేది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మన ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే, వేరియస్ పోస్టులు ఉన్నాయి కాబట్టి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీటెక్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ ఉంటే మీరు తప్పకుండా అప్లై చేయండి. ఆల్మోస్ట్ చాలా వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాంపిటీషన్ కూడా కొంతవరకు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇలాంటి పోస్టులకు కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది, మనం కొద్దిగా హార్డ్ వర్క్ చేసినట్లయితే జాబ్ పొందే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే, విల్లింగ్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మేల్ ఫీమేల్ అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ చాలా బాగుంటాయి. తర్వాత దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ ప్రాసెస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే, అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ బిగిన్స్ ఆన్ 20th March. సో ఆల్రెడీ ప్రాసెస్ అనేది, అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ లో స్టార్ట్ అయింది, March 20 స్టార్ట్ అయింది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే మీరు వెంటనే అప్లై చేయండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయదండి, సర్వర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది ఆన్లైన్ లో అప్లై చేయాలి కాబట్టి. ఆన్లైన్ లింక్ www.jobs.uohyd.ac.in ఆర్ ఆన్లైన్, ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు ఒకసారి దాన్ని ఓపెన్ చేసి క్లియర్ గా అన్ని డీటెయిల్స్ కూడా చదవండి. తర్వాత పేమెంట్ లింక్ క్లోజెస్ ఆన్, దీనికి సంబంధించి ఫీజు పేమెంట్ అనేది April 22 లోపల మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ విల్ బి ఓపెన్ టిల్ April 25. లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ ప్రాసెస్ 25th April. సో 25th April లోపల మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ ఫార్వర్డింగ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ బై పోస్ట్, మనం ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత కూడా దాన్ని హార్డ్ కాపీలో మనం పోస్ట్ ద్వారా గానీ కొరియర్ ద్వారా గానీ పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ April 30. చూడండి మళ్ళీ ఒకసారి, దీన్ని మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఆ హార్డ్ కాపీని అనేది పోస్ట్ ద్వారా గానీ కొరియర్ ద్వారా గానీ మనం పంపించాల్సి ఉంటుంది. సో దానికి లాస్ట్ డేట్ April 30. తర్వాత దీనికి సంబంధించి చూడండి, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, అది కూడా రెగ్యులర్ బేసిస్ లో ఉంటుంది. పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ క్లాసిఫికేషన్, పే మ్యాట్రిక్స్, ఏజ్ లిమిటేషన్, నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ చూసుకున్నట్లయితే జేఈ సివిల్ డిపార్ట్మెంట్, జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పే స్కేల్ చూడండి, 35,400 నుంచి 1,12,400 మంచి సాలరీస్ ఉంటాయి. దీంతో పాటు చాలా రకాల అలవెన్స్లు ఉంటాయి, మంచి సాలరీస్ ఉంటుంది. అసలు ఈ జాబే చాలా మంచి జాబ్. సెంట్రల్ యూనివర్సిటీ అంటే అదొక చాలా మంచి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో జాబ్ రావడం అనేది నిజంగా మంచి అవకాశం. హార్డ్ వర్క్ చేసైనా సరే జాబ్ పొందడానికి ట్రై చేయండి. ఏజ్ లిమిటేషన్ మ్యాక్సిమం ఏజ్ 40 ఇవ్వడం జరిగింది. వ్యాకెన్సీస్ జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్లో 2 వ్యాకెన్సీస్ ఉన్నాయి, 1 అన్రిజర్వ్డ్, 1 ST వ్యాకెన్సీ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించి సేమ్ పే స్కేల్ ఉంటుంది, 3 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిటేషన్ దీనికి కూడా మ్యాక్సిమం ఏజ్ 40 ఇవ్వడం జరిగింది. 3 వ్యాకెన్సీస్, 1 OBC, 1 వ్యాకెన్సీ ఫర్ HH, 1 ఫర్ అన్రిజర్వ్డ్. తర్వాత SA పోస్ట్ అంటే సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి బేసిక్ పే సేమ్ ఉంటుంది, 35,400 టు 1,12,400. ఏజ్ లిమిటేషన్ కూడా 40. వ్యాకెన్సీస్ చూసుకున్నట్లయితే 1 వ్యాకెన్సీ మాత్రమే ఉంది. తర్వాత ST స్టెనోగ్రాఫర్కి సంబంధించి పే స్కేల్ 25,500 నుంచి 81,100 వరకు ఉంది. ఏజ్ లిమిటేషన్ మ్యాక్సిమం ఏజ్ 30, 1 వ్యాకెన్సీ ఉంది. తర్వాత లాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి పే స్కేల్ 18,000 నుంచి 56,900 వరకు ఉంది. మ్యాక్సిమం ఏజ్ లిమిటేషన్ 30, 1 వ్యాకెన్సీ ఉంది. తర్వాత JPA జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి పే స్కేల్ 29,200 నుంచి 92,300 వరకు ఉంది. మ్యాక్సిమం ఏజ్ 30, 1 వ్యాకెన్సీ ఉంది. తర్వాత LIA లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి పే స్కేల్ 18,000 నుంచి 56,900 వరకు ఉంది. ఏజ్ లిమిటేషన్ మ్యాక్సిమం ఏజ్ 30, 1 వ్యాకెన్సీ ఉంది. నెక్స్ట్ HA హాస్పిటల్ అటెండెంట్కి సంబంధించి
పే స్కేల్ 18,000 నుంచి 56,900 వరకు ఉంది. మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. వ్యాకెన్సీస్ 1 వ్యాకెన్సీ ఉంది. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్. జనరల్ అభ్యర్థులైతే పైన ఇవ్వబడినటువంటి ఏజ్ లోపల మాక్సిమం ఏజ్ అనేది దాన్ని 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడండి. జూనియర్ ఇంజనీర్ సివిల్ బ్రాంచ్ కి సంబంధించి 2 వ్యాకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఏ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. బ్యాచిలర్స్ డిగ్రీ సివిల్ బ్రాంచ్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అదర్వైజ్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 3 ఇయర్స్ డిప్లొమా కోర్సు సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసుకున్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. అయితే వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఇంజనీరింగ్ వాళ్ళకైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, డిప్లొమా వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. తర్వాత ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ కి సంబంధించి జూనియర్ ఇంజనీర్ పోస్టులు 3 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రెస్పెక్టెడ్ బ్రాంచ్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇది కూడా సేమ్ 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా రెస్పెక్టెడ్ బ్రాంచ్ లో డిప్లొమా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూడండి, సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రాఫ్టింగ్, నోటింగ్, కరస్పాండెన్స్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్స్ లో 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఏజ్ లిమిటేషన్ ఇందాకే చెప్పాను, మాక్సిమం ఏజ్ 40 ఇయర్స్. తర్వాత స్టెనోగ్రాఫర్ కి సంబంధించి ఇది స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత దీనికి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, దాంతోపాటు సర్టిఫికేట్ ఇన్ లోయర్ స్టెనోగ్రఫీ అండ్ లోయర్ టైప్ రైటింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డ్ ఆర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దీనికి సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆ స్కిల్లో మనకి సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాబొరేటరీ అటెండెంట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది డిజైరబుల్ గా తీసుకుంటారు. అయితే ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. లైబ్రరీ సైన్స్ కానీ లేదా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో కానీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది. దాంతోపాటు 2 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. అదర్వైజ్ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా లేదా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. దాంతోపాటు రిలవెంట్ ఫీల్డ్ లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. తర్వాత చూడండి, లైబ్రరీ అటెండెంట్ కి సంబంధించి ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సర్టిఫికేట్ అనేది లైబ్రరీ సైన్స్ సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత హాస్పిటల్ అటెండెంట్ పోస్ట్ సంబంధించి ఎస్ఎస్సీ ఆర్ ఈక్వైవలెంట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, దాంతోపాటు రిలవెంట్ ఫీల్డ్ లో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ హాస్పిటల్ ఆర్ ఏ క్లినిక్ ఆర్ క్లినిక్ ఆఫ్ రెప్యూట్. సో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 10th క్లాస్ క్వాలిఫై అయి ఉండాలి. సో ఎలిజిబిలిటీ ఉంటే మంచి జాబ్స్ కాబట్టి మీరు అస్సలు మిస్ కావద్దండి, తప్పకుండా అప్లై చేయండి. తర్వాత ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 500 రూపీస్ జనరల్ అభ్యర్థులు మరియు ఓబీసీ అభ్యర్థులు 500 రూపీస్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 150 రూపీస్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ ఫీజ్ అనేది ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు చూడండి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ పీడబ్ల్యూడీ పోస్ట్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి. ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతోపాటు జనరల్ కండిషన్స్ ఉంది, దీన్ని మీరు తప్పకుండా దీన్ని ఒకసారి రీడ్ చేయండి. తర్వాత హార్డ్ కాపీని పంపించడం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.